Hi, hello, welcome back to the next vlog. This is Raviteja, you're watching City Drive World. Dear friends, ee roju video lo oka interesting and important topic gurinchi ayithe maatladabothunnam. Ee roju topic entante headrest. ఈ హెడ్ రెస్ట్ మన ప్రాణాలను కాపాడుతుందంటే మీరు నమ్ముతారా? ఎస్, అబ్సల్యూట్లీ. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ హెడ్ రెస్ట్ని ఇలా రిమూవ్ చేసి అయితే చాలామంది డ్రైవ్ చేస్తుంటారు. ఇలా డ్రైవ్ చేయడం వల్ల మనకు ఎంతవరకు సురక్షితం, ఎంతవరకు డేంజర్ అన్న విషయాన్ని అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే నేను చూపించాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. రైట్, ఇప్పుడు వచ్చేసి నేను ఈ హెడ్ రెస్ట్ని అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఎంత డేంజర్ అన్న విషయం వచ్చేసి అయితే ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. రైట్, అంటే మనం ఏదైనా కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలి కదా, ఆపి మనం చూపించే వాళ్ళం కాదు కాబట్టి. మన వీడియోస్ అన్ని కూడా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మీకు నేను రన్నింగ్లోనే ఇది రిమూవ్ చేయడం వల్ల ఎంత ప్రమాదకరమో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. రైట్, ఫైన్. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఏదైనా ఒక వెహికల్ ఏదైనా సడన్గా అడ్డు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? సడన్ బ్రేక్ కొడతాం. చూడండి, మన వెనని చెప్పేసి ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది. అదే సిచ్యువేషన్లో ఏదైనా మన టైం బాగోలేకో మనం సడన్గా వెళ్ళేసి ఏదైనా ఒక వెహికల్ని హిట్ చేసే పరిస్థితి ఏంటి? ఆల్ రైట్, నేను మీకు ఇంకొకసారి కూడా టెస్ట్ చేసి అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, రెడీ, 1 2 3 స్టార్ట్. చూడండి, ఇలా మన మెడ విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైనా కూడా ఇలా హెడ్ రెస్ట్ రిమూవ్ చేసుకొని డ్రైవ్ చేస్తున్నట్లయితే కనుక మీ పక్కన కో ప్యాసింజర్స్, మీ డ్రైవింగ్ సీట్ మాత్రమే కాదు కో ప్యాసింజర్ సీట్కి కూడా ఖచ్చితంగా హెడ్ రెస్ట్ అని చెప్పేసి ఖచ్చితంగా ఉండాలి. హెడ్ రెస్ట్ లేకపోతే మాత్రం కారులో కూర్చోకండి. ఒకటి చెప్తాను, ఓకేనా? ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వితౌట్ హెడ్ రెస్ట్ అని చెప్పేసి ఎప్పుడు కూడా వెహికల్ని డ్రైవ్ చేయొద్దు. ఓకేనా? హెడ్ రెస్ట్ రిమూవ్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఏమవుతుందని చెప్పేసి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. అండ్ దీంతోపాటు కూడా ఇదే హెడ్ రెస్ట్ని మనం ఒక వెపన్ లాగా కూడా వాడచ్చు. మీరు అరుంధతి సినిమా చూసే ఉంటారు కదా, అరుంధతి సినిమాలో రైల్వే ట్రాక్ పైన కార్ లాక్ అయిపోయినప్పుడు లాక్ ఓపెన్ కాలేదని చెప్పేసి అటు ఇటు హీరో అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ అయింది అనుకోండి, ఇది కనిపిస్తుంది కదా, ఇవి మనకు స్టీల్ రాడ్స్ అనమాట. ఈ స్టీల్ రాడ్స్లో మన గ్లాస్ని అయితే బ్రేక్ చేయొచ్చు. అర్థమైందా? ఇలా కూడా మనం వెపన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇది మనకు చాలా వరకు సేఫ్టీని ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అవాయిడ్ చేయకండి డ్రైవింగ్ చేసేప్పుడు. రైట్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ పొందడానికి రవితేజ సిటీ డ్రైవల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ఏ ఒకటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. బోలో భారత్ మాతాకి జై.